IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒక పార్టీలో చేరినటువంటి గంటల వ్యవధిలోనే పార్టీ నుంచి బహిష్కరణకు గురవటం నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి, దారుణం కాదు చాలా విచిత్రమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఏంటంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి హర్యానా సీఎం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినటువంటి గంటల వ్యవధిలోనే ఆయన తనకు సంబంధించినటువంటి గత సమాచారాన్ని దాచిపెట్టి పార్టీలో చేరారు అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ చర్యలలో భాగంగా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీజేపీ నుంచి ఆయన్ని బహిష్కరించడం, ఇక బీజేపీ పార్టీకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సందీప్ కుమార్కి సంబంధించి బీజేపీ నేతలు ఒక ట్వీట్ చేయటం కూడా జరిగింది. సో ఈయన గతంలో 2016 ఆమ్ ఆద్మీ పార్టీలో బహిష్కరించబడ్డారు. అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించి ఆయన బహిష్కరించబడటం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో చేరటం, ఆ తర్వాత ఆయన ఇప్పుడు బయటికి పంపించేయటం, సో ఇది జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019 కూడా ఆయన బీఎస్పీకి మద్దతు ఇచ్చారనేటువంటి దాంతో అప్పటి లోక్సభ స్పీకర్ కూడా ఆయన మీద వేటు వేయటం జరిగింది. ఓవరాల్గా ఈయన ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.